హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? రాజేంద్ర నగర్లోని కార్పొరేటర్, ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన తోకల శ్రీనివాస్ రెడ్డి గారు. అయితే ఆయన హోర్డింగ్స్ పెడుతూ ఉన్నారు, సొమ్ము ఒకరిది సోకొకరిది అని చెప్పేసి. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఆయన ఆ యొక్క హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. అసలు ఆ సొమ్ము ఒకరిది సోకొకరిది అనే స్లోగన్ వెనకాల ఉన్న మర్మం ఏంటి, ఆ వివరాలన్నీ తెలుసుకోవాలి అంటే ఆ ఫ్లెక్సీలు ఎవరైతే పెట్టారో, అంటే ఏ అభ్యర్థి అయితే పెట్టారో ఆయననే మనం ఇప్పుడు డైరెక్ట్గా కలవబోతున్నాం. ఆయనే తోకల శ్రీనివాస్ రెడ్డి గారు, బీజేపీ కార్పొరేటర్. ఆయన్ని కలిసి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం, రండి. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఈ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ సొమ్ము ఒకరిది సోకొకరిది అనే ఫ్లెక్సీలతో నిండిపోయింది. తీరా చూస్తే కింద మీ పేరుంది, తోకల శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి. అసలు దాని వెనకాల ఉన్న అంతర్యార్థం ఏంటి? ఇప్పుడు మీరు చూసినట్టయితే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిజంగా స్థాయి మర్చిపోయి ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఓకే, లేకపోతే అందరికీ సుప్రచిత్రమైన గవర్నర్లు ప్రధాన నరేంద్ర మోడీ గారి గురించి కూడా స్థాయి మరిచి మాట్లాడుతూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చూసినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదు, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదు, అభివృద్ధి పట్ల వారు సహకరించట్లేదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పట్ల, లేకపోతే కేంద్ర ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ, ఓకే, మేమందరం కూడా ఒకటే నిర్ణయించుకున్నాం, లేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తూ ఉంది, రాజేంద్ర నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది, ఈ జరుగుతున్న అభివృద్ధి ఎవరి సహకారంతో జరుగుతుందని ప్రజల మధ్యకి తీసుకురావడానికి మేము అన్నీ కూడా సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన 27 గ్రామ పంచాయతీలు కావచ్చు, లేకపోతే సంబంధిత 4-3 మున్సిపాలిటీలు కావచ్చు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఈ యొక్క ప్రాంతంలో వాస్తవానికి రాష్ట్ర నిధులు ఎన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని నిధులు రాష్ట్రం ద్వారా నిధులు కేటాయించబడ్డాయి, లేదా ఎన్ని కేంద్రం ద్వారా నిధులు కేటాయించబడ్డాయి అనే వాటిపై కొన్ని ఆర్టీఐలు మేము చేసుకోవడం జరిగింది. ఆర్టీఐలో వచ్చిన వాస్తవాలను చూస్తే నిజంగా నేను చెప్పడం కాదు, ఆర్టీఐలో వచ్చిన వాస్తవాలను చూస్తే మాకే అనిపించింది ఏంటంటే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే సొమ్ము ఒకంది సోకుకుంది అన్నట్టు, సొమ్ము ఏమో కేంద్ర ప్రభుత్వంది సోకుపడుతుందేమో రాష్ట్ర ప్రభుత్వం అన్న విధంగా ఉంది. కాబట్టి ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, కాబట్టి ప్రజలకు తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. సరే, మీరు కార్పొరేటర్గా ఉన్నారు, ఈ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మనం చూద్దాం. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ వరకు జరిగినాయి, అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రకాష్ గౌడ్ గారు, ఆయన ఏమి అభివృద్ధి చేయలేదంటారు, ఇంకా ఏమైనా అభివృద్ధి చేయడానికి ఉన్నాయా ఇక్కడ? అసలు మీరు చూసుకున్నట్టయితే రాజన్న నియోజకవర్గంలో చాలా సమస్యలతో ఈరోజు కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఇప్పుడున్న ఇక్కడ మీరున్నట్టు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు కూడా ఇది మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. అవును, మూడోసారి ఎన్నికల ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. గతంలో కూడా 2018లో ఏదైతే 2014లో గెలవడం జరిగిందో, ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికై 2017-16 సంవత్సరంలో, లేదు నేను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నా, ఈరోజు అభివృద్ధి అనేది కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది, సో టీఆర్ఎస్ పార్టీలో నేను చేరబోతున్నాను, ముఖ్యమంత్రి గారు ఈరోజు పూర్తిగా రాజన్న నియోజకవర్గానికి మంచినీటి తాగిచ్చే సరఫరా మేము అందిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు, కాబట్టి ఈరోజు నేను చేరబోతున్నా అని చెప్పి వారి పార్టీలో చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా సమస్య చూసుకున్నట్టయితే మణికొండ కావచ్చు, లేకపోతే అల్కాపూర్ టౌన్షిప్ కావచ్చు, లేకపోతే హైదర్శకోట కావచ్చు, బండగూడ కావచ్చు, ఇట్లాంటి చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ కూడా నీటి సమస్యలు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవటం ఉంది, ఇంటింటికి నల్ల కనెక్షన్ మేము ఇచ్చాను, ఆ రోజు గతంలో వాళ్ళు అన్నారు ఇంటింటికి నల్ల ఇవ్వకపోతే మేము ఓట్లు అడగమని చెప్పి, బట్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఇంటింటికి కూడా నల్ల కనెక్షన్ కాదు కదా, 2-3 రోజులకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అదే కాకుండా నీళ్లు వచ్చినప్పటికీ కూడా ఒక్కొక్కరికి 150,000 నుంచి 2 లక్షల బిల్లులు, ఈరోజు మళ్ళీ కూడా మున్సిపాలిటీలో చూసుకున్నట్టు మున్సిపల్ కార్పొరేషన్లో చూసుకున్నట్టు ఓకే, ఒక చిన్న సామాన్యంగా పేద కుటుంబానికి లేకపోతే మధ్యతరగతి కుటుంబాలకు కూడా నెలకి దాదాపు ఒకటేసారి 4 నెలలకి 3 నెలలకి 150,000 నుంచి 2 లక్షల ఈరోజు ఏ వాటర్ బిల్లులు ఇస్తూ ఉన్నారంటే ఏ విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, ఏ విధంగా ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరిస్తున్నారో చూడాల్సిన అవసరం. ఇదే విధంగా అనేక సమస్యలు రాజేంద్ర నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే గతంలో 100 పడకల ఆసుపత్రి ఇస్తా ఉన్నారు, మళ్ళీ ఇప్పటి వరకు దాని దాఖలాలు లేవు. ఓకే, అదేవిధంగా వైద్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, లేదా ఇతర రైతులు కావచ్చు, శంషాబాద్ మండలకు సంబంధించిన రైతులు కూడా ఎంతోమంది ఎన్నో గ్రామాల్లో ఈరోజు కవ్వగూడ కావచ్చు, లేకపోతే బాదుగూడ కావచ్చు, ఘనశ్యామగూడ కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాలలో కొత్తవాళ్ళగూడలో కావచ్చు, ఇట్లాంటి ప్రాంతంలో కూడా పట్టా పాస్బుక్లు రానందువల్ల రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు.
ఇట్లా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇలా జరుగుతుంది ఏంటి అంటే కేంద్రం డబ్బులు ఇస్తూ ఉంది, లేదా ఆ గ్రామంలో సంబంధించిన గ్రామ పంచాయతీ నిధులు ఎవరైతే ప్రజలు పన్నులు కట్టి పన్ను రూపంలో కడతా ఉన్నారో, గ్రామ పంచాయతీకి ఏవైతే నిధులు వస్తాయో లేదా మున్సిపాలిటీలు ఏవైతే పన్ను రూపంలో కట్టిన నిధుల్లో ఉన్నాయో ఆ నిధులతో లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ఇచ్చిన నిధులతోనే ఈరోజు ఈ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ జరుగుతున్న అభివృద్ధికి ఇప్పుడున్న టీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, లేకపోతే ఇక్కడున్న శాసనసభ్యుడు కావచ్చు, వెళ్ళి ఫోటోలో పోజ్ ఇచ్చి ఈరోజు నేను అభివృద్ధి చేస్తున్నాను, నేను సీసీ రోడ్ వేస్తున్నాను, లేకపోతే నేను అభివృద్ధి చేస్తున్నాను అని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం అని చెప్పి నేను సరే. ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ ఉన్నాయి కదా, ఆ సమస్యలని మీరు పరిష్కరిద్దామని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారా, లేదు ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా ఆశించి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ప్రజల సమస్యలను ప్రశ్నించడం, వాటి గురించి పోరాడడం మా సామాన్య హక్కు. రైట్. సో ప్రజా సమస్యలు ఖచ్చితంగా లేవనెత్తాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలు, ఎందుకంటే గతంలో కూడా నేను ఒక కార్పొరేటర్గా మైలాడతోపాటి డివిజన్ ఉన్నప్పుడు గతంలో కూడా ఇండిపెండెంట్గా ఈ యొక్క నియోజకవర్గం పోటీ చేయడం జరిగింది. ఓకే. ఆల్ ఇండియా ఫార్వర్డ్ ద్వారా, సింహం గుర్తు ద్వారా పోటీ చేయడం జరిగింది. సో అప్పుడు మేము ఏదైతే ప్రచారం తిన్నాడో అప్పుడే చాలా సమస్యలు మేము గుర్తించడం జరిగింది. కాకపోతే ఈరోజు మా బాధ ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఒక బాధ్యత కార్యకర్తగా అదేవిధంగా ఐదేళ్ల అంటే గతంలో 3 నుంచి 4 సంవత్సరాల కింద ఏదైతే ఎలక్షన్లో మేము ప్రతి గ్రామానికి ప్రతి మున్సిపాలిటీలో ప్రచారం సమయంలో తిరిగినప్పుడు గుర్తించిన సమస్యలు ఏవైతున్నాయో యథావిధిగా ఈరోజు కూడా అదే పరిస్థితి. సో వాటిని దృష్టిలో ఉంచుకొని ప్లస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఖచ్చితంగా సమస్యలపై పోరాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము సమస్యలు లేవనెత్తుతా ఉన్నాం. మరి అదేవిధంగా రేపు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మేము ఈ కార్యక్రమం నేర్చుకున్నాం. ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఆశించి కాదు అంటే ఖచ్చితంగా రేపు పార్టీ మేము చేసిన సేవను గుర్తించి రేపు ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. పార్టీ జెండా ఎగిరాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము కృషి చేస్తూ ఉన్నాం. పార్టీ గుర్తించి మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఒకవేళ మీరు ఆశించినట్లుగానే భారతీయ జనతా పార్టీ గుర్తించి మీకు కనుక అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే అదృష్టవశాత్తో లేకపోతే నిజంగానే ప్రజలకు నమ్మకం ఉండో మిమ్మల్ని గెలిపించారనుకుందాం, అలాగే రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిందనుకోండి, ముందుగా మీరు ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ సమస్యను పరిష్కరిస్తారు? మొట్టమొదటిసారి మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానంటే చెప్పండి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకోండి అని కాదు, ఖచ్చితంగా రాబోతుంది. జరగబోయే 2023 ఎలక్షన్స్ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాబోతుంది, అధికారంలోకి రాబోతుంది అనేది పూర్తి నమ్మకంతో మీకు చెప్తా ఉన్నాం. సో రాబోతుంది కాబట్టి మేము ఈ యుద్ధంలో దిగినాం. ఓకే. ఈరోజు మనం మీరు చూసినట్టే నరేంద్ర మోడీ గారు వెరీ క్లియర్గా చెప్పారు, రాబోయే ధర్మ యుద్ధం, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీతో యుద్ధం నడవబోతుంది అని చెప్పేసి అందరు కార్యకర్తలు కూడా ఉత్సాహం ఇచ్చారు. కాబట్టి ఆ ఒక స్ఫూర్తితోనే ముందుకెళ్తాం, ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా అయితే కేంద్రంలో చూస్తున్నారో, ఈరోజున్న 18 రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఈరోజు పట్టం కట్టగారు కాబట్టి రానున్న రోజుల్లో కూడా రాజేంద్ర నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే ఇప్పుడు ఉన్న నేను చెప్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఏవైతే గుర్తిస్తా ఉన్నామో ఖచ్చితంగా అవి తీర్చడానికి పూర్తిగా కృషి చేస్తాం భారతీయ జనతా పార్టీ. అంటే మొట్టమొదటిగా ప్రజలు బాగా సమస్య పడుతున్నది ఏంటి అంటే త్రాగునీటి సమస్య. ఆ త్రాగునీటి సమస్యని మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు, మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో? ఇప్పుడు మేము ముఖ్యంగా నేను డిమాండ్ చేసేది అంటే ఏదైతే గతంలో ఇదే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఏదైతే ఉన్నాడో త్రాగునీటి సమస్య ఉంది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అవును. తర్వాత శాసనసభ సాక్షిగా తను చెప్పింది ఏంటంటే ఈరోజు ఇటు చుట్టూ మా పక్కన ఉన్న గండిపేట చెరువు కావచ్చు, లేకపోతే హిమాచల్ చెరువు కావచ్చు, 2 జలాశయాలు ఉన్నప్పటికీ కూడా వాటి అవసరం పడకుండా ఈరోజు కృష్ణా నీరు తాపిస్తున్నారని చెప్పేసి ఈరోజు నిజంగా ప్రజలను మోసం చేసే మాటలు శాసనసభ సాక్షిగా మాట్లాడారు. ఓకే. కానీ వాస్తవానికి ఇక్కడ మనకున్న చుట్టుపక్కల ప్రాంతంలో ఈరోజు గండిపేట కల్లో జలాశయాలు కావచ్చు, లేకపోతే హిమాచల్ వాటిని వాడుకోకుండా కృష్ణ వాటర్ తాపిస్తున్నారని చెప్పి ఏదైతే తప్పు చెప్పారో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాను రోజుల్లో ఏ విధంగా అయితే ఒక మంచి ప్రణాళిక బద్ధంగా ఖచ్చితంగా ఈ తాగునీటి సమస్యకు ఏ విధంగా శాశ్వత పరిష్కారం ఏ విధంగా లభిస్తూ ఉందో మళ్ళీ కూడా దాని పట్ల కృషి చేస్తాం. టీఆర్ఎస్ పట్ల నిజంగానే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందని భావిస్తున్నారా మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మొన్న జరిగిన ఏదైతే బై ఎలక్షన్ ఉందో మునుగోడు బై ఎలక్షన్లో మీరు గమనించాల్సిన విషయం ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎలక్షన్ వచ్చినప్పుడు బై ఎలక్షన్ రాగానే ఖచ్చితంగా మేము గెలవబోతా ఉన్నాం, మాకు 40,000 మెజార్టీ రాబోతుంది, 50,000 మెజార్టీ రాబోతుందని చెప్పారు. ఈరోజు సాక్షాత్ ఈ కేటీఆర్ గారే ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చేసేమన్నారంటే 99.1% ఈరోజు నియోజకవర్గంలో ఉన్న ఓటర్లలో ఉన్న అందరూ కూడా ఏదో ఒక సంక్షేమ పథకానికి లబ్ధిదారులు ఉన్నారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ద్వారా, టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా. కాబట్టి మేము 40 నుంచి 50 మెజార్టీ గెలవబోతా ఉన్నారు.
మళ్ళీ చూస్తే 40% ఓట్స్ సుమారుగా 40% ఓట్స్ బీజేపీకి వచ్చారు. సో ఎంత వ్యతిరేకత ఉందనేది మీరు అందరూ ఆలోచిస్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైపు ఏ విధంగా ఓటర్లు మొగ్గు చూపుతా ఉన్నారు. ఎందుకంటే సామాన్యంగా ఎలక్షన్ కాదు, అది ఒక రణబేరి యుద్ధంలాగా జరిగింది. ఎన్నో అధికార బలం వాడుకున్నారు, డబ్బు ప్రలోభం పెట్టారు, ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా 40% ఓట్స్ అంటే సుమారు 86,000 మంది భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఏ విధంగా ఉందని తీసుకోవచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా ముగ్గు చూపుతున్నారు కూడా మనం అనుకోవచ్చు. అంటే మీరు డబ్బు అన్నారు కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను. డైరెక్ట్ పబ్లిక్కే మీడియా ముందు మాట్లాడారు ఇటు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా పంచారు అని చెప్పేసి. సరే ఎంత పంచారు ఏంటి అనేది మనం ఇంక ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు, అది మీకే తెలుసు కాబట్టి. సో డబ్బు ప్రభావం అనేది కూడా ఖచ్చితంగా ఉంది. నేను అదే చెప్తాను, మీకు టీఆర్ఎస్ పార్టీ చేసినంత డబ్బు ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అయితే చేయలేదు, అదైతే ఖచ్చితంగా చెప్తాను. ఒక 1,000 రూపాయలు లేదు డిఫరెన్స్. 1,000 రూపాయలని మీరు అంటా ఉన్నారు, చెప్పారు 1,000 రూపాయలని మీరు అంటా ఉన్నారు, కానీ వాస్తవానికి ఒక ధర్మయుద్ధం, ఒక ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా ఏదైతే రాజీనామా చేస్తానే అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు ముందుకెళ్ళడం, ఈరోజు ఆ బై ఎలక్షన్ తీసుకురావడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు వ్యక్తిగతంగా. అందులో భారతీయ జనతా పార్టీలో చెప్తే రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారితోని వారి గైడెన్స్లో రానున్న రోజుల్లో ఇంకా మంచి డెవలప్మెంట్ జరుగుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు ముందుకు వచ్చారు. దానికి పార్టీ కూడా స్వాగతించింది, పార్టీ నుంచి అందరం కూడా కార్యకర్తలు కష్టపడ్డప్పటికి మనందరం చూసాం ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేయడం ప్రయత్నం చేశారు, ఎంత అధికార బలాన్ని వాడుకున్నారు కూడా మనందరం చూసాం. ఓకే సార్, శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు అసెంబ్లీ టికెట్ బీజేపీ తరఫున రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను, అలాగే ప్రజల ఆశీస్సులు కూడా మీకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.